హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం కొబ్బరన్నం చేస్తున్నాం అనమాట. దసరా నవరాత్రులతోటి ఇన్ని రోజులు బిజీగా ఉన్నాం కాబట్టి వీడియో తీసినా కూడా పోస్ట్ చేయలేకపోయాను. అమ్మవారి కోసం చేసిన ఈ ప్రసాదాలు అనమాట రోజు కోడి చొప్పున పెడతాను నేను. ఈరోజు వచ్చేసి కొబ్బరన్నం అనమాట. దానికి ఉడికించిన అన్నం తీసుకున్నాను ఒక బౌల్కి. ఒక కొబ్బరి చిప్ప తురుము తీసుకున్నాను. మిక్సీ కంటే కూడా తురుముకుంటే బాగుంటుందన్నమాట. మనకి కొబ్బరి స్టవ్ పైన ఒక బాండీ పెట్టాను. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగగుళ్ళు వేసాను. పచ్చిశనగగుళ్ళు అనమాట ఇవి. ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాం మనం. 1 స్పూను పచ్చిపప్పు, 1 మినప్పప్పు, 1 స్పూను జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. ఇవి కొంచెం వేగనిద్దాము. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాము. ఇవి కూడా వేగాలన్నమాట. వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలుగా చేసి వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేగినాయి కదా. కొంచెం మనం ఇంగుం వేసుకుందాం. ఇంగుం వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా రైస్ చాలా బాగుంటుంది. కొంచెం చిటికెడు మాత్రమే ఇంగుం వేసుకున్నాను నేను. అది కొంచెం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం తురుగున్న కొబ్బరి ఉంది కదా, ఆ కొబ్బరిని మనం వేసుకుందాం అన్నమాట. వేసుకుని 1 నిమిషం అలా వేగనిస్తే సరిపోతుంది. ఎక్కువసేపు ఫ్రై అయితే మళ్ళీ మనకి ఆ ఫ్లేవర్ పోతుంది, టేస్ట్ మారిపోతుంది అన్నమాట. 1 నిమిషం మొత్తం మిక్స్ చేసుకుందాం. 1 నిమిషం అలా ఉంచిన తర్వాత దాన్ని మనం తీసుకుంటున్న రైస్ క్వాంటిటీని బట్టి సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ వేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకున్నాము. ఆ కొబ్బరిలో ఉన్న వాటర్ అదంతా మనకు కొంచెం డ్రై అయిపోయింది చక్కగాను. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాము. రైస్ వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుందాము. సాల్ట్ మీరు టేస్ట్ సరిపడినంతగా చూసి ఇంకేమన్నా పడితే యాడ్ చేసుకోండి మీరు. నాకైతే ఇదే సరిపోయింది. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పెప్పర్ పొడి వేస్తున్నాను అన్నమాట నేను. మనకి కొంచెం స్పైసీగాను టేస్ట్ బాగుంటుంది పెప్పర్ పొడి వేయటం వల్ల. మంచి స్మెల్ కూడా బాగుంటుంది. పెప్పర్ పొడి వేసి మొత్తం మిక్స్ చేస్తున్నాను. మనకు కొబ్బరన్నం రెడీ. చాలా ఈజీగా ఒక్కొక్క రోజు మిగిలిపోయిన అన్నంతో కూడా మనం ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. కానీ నేను మాత్రం అమ్మవారి కోసం మాత్రమే చేశాను ప్రసాదంగా. అది తీసింది ఇప్పుడు లేట్గా పోస్ట్ చేస్తున్నాను నేను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా నచ్చుతుంది అన్నమాట. ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.